ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా బొల్లితెరపై ప్రసారమవుతున్న ఎవరి మీలో కోటీశ్వర్లు కార్యక్రమానికి తాజాగా కథానాయిక సమంత వచ్చి సందడి చేశారు. దసరా నవరాత్రి వేడుకలను పురస్కరించుకుని ఈ స్పెషల్ ఎపిసోడ్ను ప్రసారం చేయనున్నారు నిర్వాహకులు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ సమంతల మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. ఇందుకు సంబంధించిన ప్రోమో కూడా విడుదలై అందరిని ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఇక ప్రోమోని ఒకసారి గమనిస్తే కూర్చుంటే భయంగా ఉంది అని సమంత అనగా, ఇది హోస్ట్ సీట్ అది హాట్ సీట్ అంటూ ఎన్టీఆర్ సమాధానమిచ్చారు. సాధారణంగా ఎవరైనా 1000 నుంచి 1 కోటికి వెళ్తారు, నువ్వు 1 కోటి నుంచి 1000కి వస్తే ఆట బాగుంటుంది కదా అని ఎన్టీఆర్తో అనడంతో సమంత నవ్వేసింది. ఆ తర్వాత వదిలేయనా డబ్బు అని సమంత అనగా, అయితే క్విట్ అయిపోతావా అని ఎన్టీఆర్ అడిగారు. మీరిప్పుడు చెబుతున్నారు ముందే చెప్పాలి కదా అని సమంత కాస్త అసహనం వ్యక్తం చేయడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. వైవాహిక జీవితానికి ముగింపు పలికిన అనంతరం సమంత టీవీ షోలో కనిపించడం ఇదే మొదటిసారి. ఇప్పటికే ఈ క్విట్ షోలో టాలీవుడ్ ప్రముఖ హీరోలు రామ్ చరణ్తో పాటు దర్శకులు రాజమౌళి, కొరటాల శివ సందడి చేసిన సంగతి అందరికీ తెలిసిందే. ఇక ఇప్పుడు దసరా సందర్భంగా నవరాత్రి స్పెషల్ అంటూ స్టార్ హీరోయిన్ సమంత ఎన్టీఆర్తో ఎవరి మీలో కోటీశ్వర్లు షోలో సందడి చేసింది. అయితే ప్రోమో ఇప్పుడు ఆడియన్స్ని ఎంతగానో ఆకట్టుకుంటూ ఉండగా ఈ ఎపిసోడ్ గురించి కొన్ని లీకులు వినిపిస్తున్నాయి. ఇక ఈ ఫుల్ ఎపిసోడ్ కూడా ఎంతో ఆసక్తికరంగా సాగిందని, ఫుల్ ఎంటర్టైన్మెంట్ని అందించారని, సమంత ఎన్టీఆర్ల మధ్య ఉన్న ఫ్రెండ్షిప్తో ఎన్టీఆర్ సైతం సమంతను కొంత ఆట పట్టించారని కూడా చెబుతున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో బృందావనం, జనతా గ్యారేజ్, రభస, రామయ్య వస్తాయ లాంటి సినిమాలు వచ్చాయి. ఈ నేపథ్యంలోనే వీరి మధ్య మంచి ఫ్రెండ్షిప్ ఉంది. ఈ ఫ్రెండ్షిప్ని జనువుగా తీసుకునే సమంతను చాలా విధాలుగా ప్రశ్నలు అడిగి మరీ ఎన్టీఆర్ సరదాగా ఆట పట్టించినట్లుగా తెలుస్తోంది. ఇక ఈ ఫుల్ ఎపిసోడ్ కోసం అభిమానులు ఎంతో ఎగ్జైటింగ్గా వెయిట్ చేస్తున్నారు.